हरिः ॐ श्रीमते रामानुजाय नमः। भागवतोत्तमलारा तिरुकोळूर पेन्बिल्लै वार्तललु मनं भगवत भागवत कटाक्षंतो 20వ వార్తను స్వామి చరణాల వద్ద విన్నవించుకుందాం। అహం వేద్మి ఎన్నేను విశ్వామిత్రనై పోలే ఈ తిరుకోళూర్ పెన్బిళ్ళై రామానుజుల వారి యొక్క ఇద్దరి సాంగత్యంలో మనకు ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు రామాయణ భారత భాగవత ఇతిహాసాల్లోవి లభిస్తూ ఉన్నాయి। అంటే మన భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ ఒకరు ప్రశ్నిస్తున్నట్లు ఉంటుంది, మరొకరు సమాధానం చెప్తున్నట్లు ఉంటాయి। ఉదాహరణకి భగవద్గీత చూడండి, అర్జునుడు అడుగుతూ ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ ఆ అధ్యాయాల్లో చక్కగా అన్ని విషయాలు వివరించారు। అలాగే పురాణాల్లో కూడా చూడండి, ఏకదా నైమిషారణ్యే ఋషయః శౌనకాదయః పప్రచ్చుహు అంటూ ఒకనొక సమయంలో శౌనకాది మహర్షులంతా కూడా మహాపురుషుడు ఉత్తమోత్తముడైన సూతుల వారిని ఈ విధంగా ప్రశ్నించారు అని ఉంటుంది। ఏ గ్రంథమైనా కూడా అలా ఉంటుంది అన్నమాట, ఉపనిషత్తుల్లో కూడా అలాగే ఉంటుంది। భృగర్వై వారుణి వరుణం పితరముపససారా అంటూ ఆ తండ్రి గారిని భృగు అనేటువంటి ఆయన ప్రశ్నించారు ఆత్మతత్వాల మీద అని। అదేవిధంగా మరి ఇక్కడ రామానుజుల వారు ఒక్క ప్రశ్న వేసిన దానికి ఎన్ని విషయాలు ఈ తిరుక్కోళూరు పెళ్ళై చెప్తుందో చూడండి। ఈ పెన్బిళ్ళ ఇలా చెబుతూ, స్వామి రామానుజా, నేను అహం వేద్మి ఎన్నేను నా గుండెల మీద చెయ్యి పెట్టుకొని నాకు పరమాత్మ యొక్క తత్వము తెలుసు అని ఎవరిలాగా విశ్వామిత్రనైపోలే రామాయణం మొత్తంలో ఒక మహాపురుషుడు అదృష్టవంతుడు ఒకే ఒకడుట, ఎవరైనా విశ్వామిత్రుడు, ఆ విశ్వామిత్రునిలాగా నేనేమైనా ఉన్నానా, అలా ఏమైనా మాట్లాడగలిగానా అంటోంది భాగవతోత్తములారా। మనందరికీ తెలుసున రామాయణ కథలో దశరథ మహారాజు తన పిల్లలతో కొలువై ఉన్న సమయంలో ఎక్కడి నుంచో ఊడిపడినట్లుగా విశ్వామిత్రుల వారి యొక్క ఆగమనం జరిగింది। విశ్వామిత్రుడు ఆయన ఎక్కడో తపస్సు చేస్తూ ఎన్నడో అస్త్రశస్త్రాలన్నీ కూడా వదిలిపెట్టేసి రాజర్షి నుండి బ్రహ్మర్షి అయినటువంటి వాడు శ్రీరామచంద్రుడు అవతరించాడు అని తెలియగానే తన తపస్సు ఒక పక్కన పడేసి పరుగు పరుగున ఆ రోజున దశరథ మహారాజు దగ్గరకు వచ్చి అంటున్నట్ట, దశరథ మహారాజా, నేను ఒక యాగాన్ని తలపెట్టాను సిద్ధాశ్రమంలో, ఆ యాగాన్ని మారీచ సుబాహువులు తాటకి ధ్వంసం చేస్తూ ఉన్నారు, యాగ సంరక్షణ కోసం నీ కుమారుడు నీ జ్యేష్ఠ కుమారుని నాకై పంపు దశరథ అని జానపదులు పాడినట్లుగా నీ పెద్ద కుమారుణ్ణి నాకు పంపించు, అతడు రాక్షసులతో యుద్ధం చేసి నా యాగాన్ని కాపాడుతాడు అన్నాడట। దశరథ మహారాజు ఎప్పుడైతే ఈ మాట విన్నాడో అతని ప్రాణాలన్నీ కూడా
పైన గాలిలో కలిసిపోయినంత పనైంది. విశ్వామిత్ర విశ్వామిత్ర తమరు సృష్టికి ప్రతి సృష్టి చేసినటువంటి వారు, సకల సామర్థ్యము కలిగినటువంటి వారు. అటువంటి వారు ఇప్పుడిప్పుడే కాకపక్షధరుడైనటువంటి నూనూగు మీసాలు కలిగినటువంటి నా శ్రీరాముణ్ణి కోరుతున్నారే. ఊన షోడశ వర్షోమీ అతనికి ఎంత తిప్పి తిప్పి కొలిగితే 16 ఏళ్ళు కూడా లేవే. అటువంటి వాణ్ణి అమ్మో మారీచ సుబాహులతో యుద్ధం చేయడమా, వారు మహామాయావులు కదా అని రకరకాలుగా మాట్లాడుతూ చూడు. నాకు చతురంగ బలాలు ఉన్నాయి, స్వయంగా వచ్చి ఆ రాక్షసులతో యుద్ధం చేసి నీ యాగానికి కావలసిన సంరక్షణ చేకూరుస్తాను అని అన్నాడు. ఆ మాటలను తిరస్కరించాడు విశ్వామిత్రుడు. ఆ సంగతి నాకు తెలియదా? తిరువనత్తుల్ యానియత్తుం తగై కే వేల్వి కెడయ్యూరా తవం చెయ్యోర్గల్. నేను సిద్ధాశ్రమంలో తపస్సు చేస్తూ ఉన్న సమయంలో ఈ రాక్షసులు వచ్చి మీద పడ్డారు. వీరితో యుద్ధం చేసి వారిని శాశ్వత నిర్మూలన చేసి నా యజ్ఞాన్ని శుభప్రదం చేసుకోవాలని నేను అనుకుని నీ దగ్గరకు వస్తే నీవేవేవో మాట్లాడుతున్నావే. అహం వేద్మి మహాత్మానం ఏమనుకుంటున్నావయ్యా? శ్రీరాముడు గురించి నాకు బాగా తెలుసు. అహం, అసలు అహం అనేటువంటిది ఎవరి నోటి వెంట రాకూడదు, కానీ విశ్వామిత్రుడు చెప్తున్నాడు అహం వేద్మి. అహం అంటే ఏమిటి? నేను మానవులలో రాజుగా ఉన్నాను, రాజు నుంచి ఋషిగా మారాను, ఋషి నుంచి బ్రహ్మర్షిగా మారినటువంటి వాణ్ణి, త్రికాలములు తెలిసినటువంటి వాణ్ణి. నాకు తెలుసయ్యా, ఘోరమైనటువంటి తపస్సు చేసినటువంటి వాణ్ణి. అటువంటి అహం వేద్మి, నేను అరణ్యాలలో కందమూలాలు తింటూ అక్షరమక్షరముగా భగవత్తత్వాన్ని జపం చేస్తూ సృష్టిలో ఉన్న అనేక శక్తులన్నిటినీ కూడా వశం చేసుకున్నటువంటి వాణ్ణి. ఒక్కొక్క దిక్కులోకి వెళ్ళి అనేక వేల సంవత్సరాలు నేను తపస్సు చేశాను, ఎందరి కోసమో నా తపస్సు ధారపోశాను. అటువంటి నేను సృష్టికి ప్రతి సృష్టి చేయగలను, నహుషుడికి ప్రత్యేకమైనటువంటి, అదేవిధంగా త్రిశంకుడికి ఒక ప్రత్యేకమైన స్వర్గాన్ని సృష్టించినటువంటి వాణ్ణి. భాగవతోత్తములారా, విశ్వామిత్రుడంటే సామాన్యమైనటువంటి వాడు కాదు కదా. ఇప్పుడు నేను అహం, నాకు ఉన్నటువంటి పదవి ఇంకొకరికి రాదు రాదు రాదు. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని తమకు మనవి చేస్తాను. పాణిని వ్యాకరణంలో ఒక సూత్రం ఉన్నది, మిత్రే చర్షే అని. అంటే ఒక్కరి కోసం ఒక సూత్రం తయారు చేశారు పాణిని మహర్షి. ఏమిటది? ఋషివాక్య సంబంధంగా మాట్లాడేటప్పుట విశ్వామిత్రుడు అనాలిట, మిగిలిన స్థలంలో మాట్లాడేటప్పుడు విశ్వమిత్రుడు అని అనాలిట. అందువల్ల ఈ విశ్వామిత్రుడు, విశ్వమునకు మిత్రుడు, విశ్వమిత్రుడే కావాలి. కానీ ఎందుకనో మరి పాణిని మహర్షి విశ్వామిత్ర అని వ్యాకరణ పరంగా ఆ సూత్రాన్ని తయారు చేశారు. అటువంటి పదం మరొక్కటి లేదు. కొన్ని కోట్ల పదాలకు ఒక సూత్రం ఉంటుంది, కానీ ఒకదానికే ఒక సూత్రం ఉన్నది ఒక్క విశ్వామిత్రుడిలోనే. మిత్రే చర్షే, ఋషి సంబంధంగా మాట్లాడేటప్పుడు విశ్వామిత్రుడు అని పలకాలిట, మిగిలినప్పుడు మాత్రం మనం విశ్వమిత్రుడే అని పలకాలి అన్నారు. అంతటి అహం, అటువంటి నేను. అంటే నాకు తప్ప వేరొక్కరికి ఇటువంటి కీర్తి కలగలేదు, కలగదు కూడా. లోకోత్తర చరిత్ర కలిగినటువంటి శ్రీరామచంద్రునికి నేను భవిష్యత్తులో ఆచార్య పదవిని నిర్వర్తించేటువంటి వాడను అని లోపల అభిప్రాయం. ఎక్కడికొచ్చి చెప్తున్నాడు ఈ మాట? వశిష్ఠాదుల ముందు చెప్తున్నాడు.
పైగా ఏమంటున్నాడు, అహం వేద్మి మహాత్మానం రామం సత్య పరాక్రమం వశిష్ఠోపి మహాతేజా ఏ చాన్యే తపసి స్థితాః. దశరథ మహారాజా, నాకు తెలిసినట్లుగా రాముని యొక్క సత్య పరాక్రమం గురించి ఇంకెవ్వరికీ తెలియదు. నా మాట అబద్ధమైతే నీ ఆస్థానంలో మీ కులక్రమాగతమైన ఆచార్యుడైన వశిష్ఠుల వారిని అడుగు. వశిష్ఠోపి మహాతేజ, మహాప్రభావం, మహాతేజస్సంపన్నుడై మహాతపస్సు కలిగిన వశిష్ఠునికి తెలుసు. అంతేకాదు, ఏ చాన్యే, ఇంకా ఎవరైనా తపసి స్థితా, తపస్సు చేసుకున్నవారు ఉంటే వారికి మాత్రమే శ్రీరాముడు అర్థమవుతాడు అని భవిష్యత్తు రామాయణంలో వచ్చే పాత్రల గురించి కూడా తెలియజేశారు విశ్వామిత్రుడు. ఏమిటది, ఎవరెవరు తపస్సు చేసుకున్నటువంటి మహానుభావులు అంటే గుహుడు ఆయన రామతత్వాన్ని గుర్తించాడు. శబరి శ్రీరామచంద్రుని యొక్క తత్వాన్ని గుర్తించింది. ఆంజనేయ స్వామి శ్రీరామతత్వాన్ని గుర్తించారు. అనేక మంది మహర్షులు అరణ్యకాండలో కనపడతారు, వారందరూ కూడా ఎందుకని గుర్తించారు, ఏ చాన్యే తపసి స్థితా, వారు తపస్సులో ఉన్నటువంటి వారు. అసలు రామాయణం ప్రారంభమే తపస్వాధ్యాయ నిరతం, తపస్సు స్వాధ్యాయంలో నిరతుడైనటువంటి వాడు తపస్వి అని ఇద్దరు, ఒక ప్రక్క నారదుడు మరొక పక్క వాల్మీకి, ఇద్దరు కూడా తపస్సంపన్నులట. అందువల్ల వారిద్దరికీ రామకథ అర్థమైంది. రామకథను ఒకరు చెప్పారు, ఒకరు రాశారు. అలాగనే రామతత్వం తెలియాలంటే తపస్సు బాగా ఉండాలి. ఆ తపస్సే అహం వేద్మి, నేను బాగా గుర్తించాను, నాకు తెలుసును అని విశ్వామిత్రుని యొక్క గొప్పతనాన్ని ఈ తిరుకోడు పెన్విళ్ళై మనకు తెలియజేస్తున్నారు. ఆ విధంగా మరి విశ్వామిత్రునిలాగా శ్రీరామచంద్రుని భగవంతుడు అని అనగలిగానా. విశ్వామిత్రనై పోలే అహం వేద్మి ఎన్నేనో, నేను తెలిసినదానిని అని చెప్పగలనా, చెప్పానా ఎప్పుడైనా? లేదు కదా. పరమాత్మ అని గుర్తించలేనప్పుడు సుతుడనుచు దశరథుడు, నా కుమారుడు నా కుమారుడని ఏడ్చాడు దశరథుడు, మిత్రుడని మరికొందరు, ఇంకొకరు ఇంకొక రకంగా పరమాత్మను తలచారు. కానీ ఏమయ్యా రామ, బ్రహ్మాదులకైనా నీ మాయా తెలియవశమా అని కీర్తనలు చేశారు. అది అసలు రహస్యం. అహం వేద్మి, నాకు తెలుసును అని విశ్వామిత్రుడు ఒక్కడే పరమాత్మతత్వాన్ని తెలిసినవాడు. కాబట్టే ఆ విశ్వామిత్రుడు రామలక్ష్మణులను తీసుకుని వెళ్ళాడు. వశిష్ఠుని మాట ప్రకారంగా వారికి తన వద్ద ఉన్నటువంటి బల అతి బల అనే విద్యలు, జృంభకాస్త్రాలు ఇచ్చాడు. సీతారామ కళ్యాణం జరిపించాడు. తరువాత మనకి రామాయణంలో ఎక్కడా కలవలేదు. నిజమైన ఆచార్యుడు చేయవలసిన పని అంటే జీవుణ్ణి పరమాత్మని కలపాలిట. అంటే సీతాదేవిని పరమాత్మ అయినటువంటి శ్రీరామచంద్రుణ్ణి నిర్ధారణ చేసి మరీ కలిపాడు. శివధనస్సు విరిచి ఇతడు తప్ప మరొక్కడు లేడు అని నిర్ధారించాట. ఏమిటి ఆ ధనస్సు? ప్రణవోధను, ఓంకారమే ఒక ధనస్సుట. శరో హ్యాత్మ, అందులో ఉంచినటువంటి బాణమే ఆత్మ. అది బ్రహ్మత లక్ష్యముచ్యతే, దాని ద్వారా పొందగలిగినది ఏమిటి? బ్రహ్మ పదవిని, అది విరవడం. ఆ విరిచినా కూడా చూడండి, అటొక బద్ద ఇటొక బద్ద పడిన తాడు అలాగే ఉందిట. అలాగనే జీవుడు పరమాత్మ ఒక సమయంలో వేరుపడినా ఆ మధ్యలో ఉన్న సంబంధం విడదీయరానిది అని ఆ ఉకారము, ఆ ఊ మా విరిగినటువంటి విల్లులో పైన ఉన్నటువంటి బద్ద అకారంట, కింద పడిపోయినటువంటి బద్ద అది మకారంట. ఈ ఇద్దరిని కలుపుతున్నదేమిటి? ఆ అల్లెత్రాడు, అది ఉకారము అంటారు. ఆ ఊ మా అనే ఓంకారాన్ని తెలిసినవాడు విశ్వామిత్రుడు ఒక్కడే. ఓ ఓ రామ, ఓ రామ,
ఓంకార రామ అని ఆ ఓంకారాన్ని ప్రతిష్ఠ చేసిన అహం నాకు మాత్రమే తెలుసును అని నేను చెప్పగలిగానా అని అద్భుతమైనటువంటి విషయాన్ని ఈ రోజున ఈ పెన్బిళ్ళై రామానుజుల వారి సన్నిధిలో విన్నవించింది. భాగవతోత్తములారా, ఒక్కసారి విశ్వామిత్రుని యొక్క ఆ తత్వాన్ని తెలుసుకున్నట్లయితే కన్నుల వెంబట ఆనంద బాష్పాలు రాలకుండా ఎవరికి ఉంటాయి? కౌసల్యా సుప్రజారామ అని లోకానికి అందించిన గనుడు విశ్వామిత్రుడు కదా. అటువంటి విశ్వామిత్ర చరిత్రను గుర్తు చేస్తూ పెన్బిళ్ళై స్వామి దగ్గర విన్నవించింది. శ్రీమతే రామానుజాయ నమః.